జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం రాసింది బకెట్ చంద్ర చటర్జీ. ప్రతి భారతీయుడికి తెలుసు, కానీ రోజు పొద్దునే స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు రాసింది మాత్రం చెప్పమంటే ఎవ్వరూ చెప్పలేరు. స్కూల్ టెక్స్ట్ బుక్ మొదటి పేజీలోనే ప్రతిజ్ఞ ఉంటుంది, కానీ దాన్ని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు. తెలుసుకుందామంటే వివరాలు ఉండవు. అందుకే దాన్ని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఈ గేయాన్ని రాసిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఇతను నల్గొండ జిల్లా అన్నపర్తిలో జన్మించాడు. నెంబర్ 2, అయస్కాంత పర్వతం. ఇదొక వివరించే సాధ్యం కానీ అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్ళమన్నా కారు నెమ్మదిగా పైకి వెళ్తుంది, ఎంతో ఇంధనం వృధా అవుతుంది. కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చేవారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి తనే స్వయంగా తీసుకువెళ్ళిపోతుంది. అంటే ఈ కొండ మీద కారులో వెళ్ళాలనుకునేవారు హాయిగా ఇంజిన్ ఆఫ్ చేసి స్టీరింగ్ పట్టుకొని కూర్చుంటే చాలు, ఇనుప ముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వం ఉన్న ఈ కొండపైకి వెళ్ళేవారు దీనిలోని అయస్కాంత శక్తికి ఆశ్చర్యపోతారు. కేవలం ఈ విషయాన్ని చూడటానికి మాత్రమే చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది కారులో ఇక్కడికి వస్తుంటారు. నెంబర్ 3, తమిళనాడులో అండమాన్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో వింత ఏమిటంటే అక్కడ ఉండేవారు ఎవరు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోరు. దానికి కారణం వాళ్ళు ఉండే విలేజ్ని ముత్యాలమ్మ అనే ఒక దేవత ఎప్పుడూ కాపాడుతూ వస్తుందంట. అందుకే ఆవిడ ఉండే ఈ విలేజ్లో చెప్పులు వేసుకొని తిరిగితే ఇన్సల్ట్ చేసినట్టు అవుతుందని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేవారు చెప్పులు వేసుకోవడం లేదు. ఈ విలేజ్లో ఎంట్రన్స్లో ఒక రివర్ ఉంటుంది. అక్కడ వీళ్ళు చెప్పులు తీసేసి చేతులతో పట్టుకొని వట్టి కాలుతో నడిచి వస్తారు. ఈ విలేజ్లో టోటల్గా 130 ఇళ్ళు ఉన్నాయి, కానీ ఈ విలేజ్లో తిరిగేటప్పుడు ఒక్కరు కూడా చెప్పులు వేసుకొని తిరగరు. నెంబర్ 4, మీకు తెలుసా చార్లెస్ ఓస్బోర్న్ అనే వ్యక్తికి 68 సంవత్సరాలు. నిరంతరాయంగా ఎక్కిలు వచ్చాయి. అతను తన 97 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో 2 వివాహం చేసుకున్నాడు. తన మొదటి భార్య వివాహం చేసుకున్నప్పుడు అతనికి ఎక్కిళ్ళు లేవు, ఇతనికి మధ్యలో వచ్చిన ఎక్కిళ్ళు. అలా 68 సంవత్సరాలు అతనికి ఎక్కిళ్ళు నిరంతరాయంగా వచ్చాయి. ఇందుకు గాను అతనికి గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. అతని జీవితంలో చివరి సంవత్సరం అతను ఎక్కిళ్ళు లేకుండా ఉన్నాడు. నెంబర్ 5, బిల్గేట్స్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిచెస్ట్ మ్యాన్స్లో ఇతను కూడా ఒక వ్యక్తి. అయితే ఇతను ఒక్క సెకండ్స్లో 16,000 సంపాదిస్తున్నాడు. నేను ఈ ఫ్యాక్ట్ చెప్పేలోపే ఇతను 272,000 సంపాదించాడు. నెంబర్ 6, సామ్సంగ్ కంపెనీ అందరికీ తెలిసే ఉంటుంది. సామ్సంగ్ అంటే కొరియన్ భాషలో 3 అనే అర్థం. ఈ సంస్థ ఆకాశంలో నక్షత్రాల మాదిరిగా శక్తివంతంగా ఉండాలని ఆశించి ఆ పేరు పెట్టారు. నెంబర్ 7, రష్యాని పీటర్ ది గ్రేట్ పాలించిన కాలంలో ఎవరైనా గడ్డం పెంచుకుంటే దానికి వారు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి ఉండేది. నెంబర్ 8, బ్లాక్ బుల్ యాంట్ అనే చీమ ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన చీమ. ఇది కుట్టిన మనిషి 15 మరణిస్తాడు. నెంబర్ 9, ఒక సర్వే ప్రకారం మనం ఇప్పటి నుండి వ్యాయామం మొదలు పెట్టినా కూడా అది మనం ఇంకో 3 ఎక్కువ బ్రతికేలా చేస్తుందంట. నెంబర్ 10, సూర్యుడు వైట్ కలర్లో ఉంటాడు, కానీ మనకు మిక్సడ్ ఎల్లో కలర్లో కనిపించడానికి కారణం భూమి మీద ఉన్న వాతావరణం. భూమి వాతావరణం వల్ల సూర్యుడు ఉదయం ఎల్లో కలర్లో, మధ్యాహ్నం రెడ్గా, సాయంత్రం ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు.